ఏ గ్రంథం గట్టిగా నమ్ముతారని కాదు సార్ ఒక హిందూ వందకు వంద శాతం ఒక హిందూగా వేదాలను విశ్వసిస్తాడు విశ్వసించాలి అని చెప్తాను నేను ఒక క్రైస్తవుడు బైబిల్ని విశ్వసిస్తాడు విశ్వసించవని చెప్తా నేను ఒక ముస్లిం ఖురాన్ని నమ్ముతాడు ముస్లిం ఖురాన్ని నమ్ము అని చెప్తా నేను అవునా లేదా నేను అంటాను ఏంటంటే ఒక హిందూగా వేదాలని భగవద్గీతని ఫాలో అవుతున్నారా లేదా ఒక క్రిస్టియన్గా బైబిల్ని ఫాలో అవుతున్నారా లేదా ఒక ముస్లింగా ఖురాన్ని ఫాలో అవుతున్నారా లేదా మనం కనుక మన గ్రంథాలను ఫాలో అవుతాయి అన్ని గ్రంథాలు ఇస్తున్న సందేశం ఒకటే కదా అన్ని గ్రంథాలు ఇస్తున్న సందేశం ఏంటి ఏంటిది మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానముకే నాన్న పుట్టినట్టు బిడ్డలము మనందరిలో ఉన్న రక్త సంబంధం ఉంది మనందరిని పుట్టించిన దేవుడు సృష్టికర్త భగవంతుడు పైన ఉన్నవాడు ఒకటే ఉన్నాడు మనమంతా కూడా సర్వజనో సుఖినో భావంతో అని చెప్పినా నిన్ను వాళ్ళు నీ పొరుగోడిని ప్రేమించు అని చెప్పినా పొరుగోడు ఆగలిగంటూ నువ్వు కడుపునిట భోంచేస్తే నువ్వు ముస్లిం కాదని చెప్పినా పొరుగువాడిని ప్రేమించమని చెప్పడం జరిగింది తప్ప హింసించా అని చెప్పలేదు పొరుగువాడు హిందూ పొరుగువాడు క్రైస్తవుడు పొరుగువాడు ముస్లిం అని చెప్పలేదు తోటి మనిషిని ప్రేమించమని చెప్పే గ్రంథాలు కూడా అవునా లేదా కాబట్టి తోటి మనిషిని ప్రేమించడం తప్ప మతం అనే కోణంతో చూడబాకండి తోటి మానవుడు అనే కోణంతో చూడండి ఈ మత ద్వేషాలు వద్దని చెప్తానని చెబుతుంది కాబట్టి నేనే గ్రంథాన్ని నమ్ముతున్నాను అంటే ఒక ముస్లింగా నేను ఖురాన్ నమ్ముతున్నాను క్రైస్తవుడికి చెప్తున్నాను బైబిల్లో ఏముందో చదివి నేర్చుకొని దాని ప్రకారంగా ఆచరించు అని చెప్తున్నాను వేదాల్లో ఏముందో చదివి నేర్చుకొని చెప్తున్నాను ఎన్ని గ్రంథాల్లో అందరూ కలిసిమెలిసి ఉండవు అని చెప్పింది మానవత్వం గురించి చెప్పడం జరిగింది మానవులందరి సృష్టిగా తన దేవుడు ఒక్కడన్న విషయమే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఈ అవగాహన ప్రజల్లో రావాలి అందరూ కూడా గ్రంథాలు గ్రంథాలకు అవగాహన ప్రజల్లో ఎప్పుడైతే వస్తాయో ఇప్పుడు చూడండి ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రైస్తవుడు ఉన్నాడు ఈ ముగ్గురు ఎవరు ఎవరంటే నేను బలంగా నమ్మే విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ములే అంటే రక్త సంబంధం ఉన్నటువంటి వారే ఎలా రక్త సంబంధం ఉంది ఉదాహరణ చూడండి మీరున్నారు మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్నగారికి నాన్నగారికి నాన్నకి నాన్నకి నానక నానక నాన్నకి మొదటి నాన్న ఎవరైతే ఉన్నారో ఆయనే మా నాన్న కూడాను అంటే మన ఇద్దరి నాన్న ఒకటే మన ఇద్దరం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలము ఇది నా విశ్వాసం ఇది ఇది నా విశ్వాసం ఇదే విషయం భవిష్య పురాణంలో చెప్పబడింది ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా ఆదమో నామ పురుష ఆదము నామము గల పురుషుడు పత్ని భార్య హవ్యవతి ఆదం హవ్వాల ప్రస్తావన భవిష్య పురాణంలో ఉంది ఇదే ఆదం హవ్వాల ప్రస్తావన బైబిల్లో ఉంది ఇదే ఆదం హవ్వాల ప్రస్తావన ఇస్లాంలో ఖురాన్లో హదీస్లో లో ఉంది కాబట్టి మనందరి తండ్రి తండ్రి ఒక్కళ్ళే అని వారి సంతాన మనవన్ విషయం నమ్మాలి అవునా లేదా ఇప్పుడు మనందరం ఒకటైనప్పుడు వేరు ఎలా అవుతాం సార్ ఈ మెచ్యూరిటీ వచ్చిందనుకోండి ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని విడగొట్టాలనుకుంటే విడిపోతామా విడిపోము అవునా లేదా కాబట్టి ఈ మతాలు కులాలు వర్గాలు సంఘాలు మనం తెచ్చుకున్న మనం క్రియేట్ చేసుకున్నవే తప్ప వాస్తవానికి మానవాళి ఒక్కటే మానవాళ్ళని పుట్టించిన భగవంతుడు సృష్టికర్త ఒక్కడే ఈ విషయాన్ని బేసిక్ మనం బిలీఫ్ ఉండాలి సార్ మీ అధ్యయనంలో ఇప్పుడు నిజంగా చూసినట్లయితే ఇది చాలా పెద్ద మిస్టరీ సార్ దీనికి ఎవరు చెప్పలేరు దానికి ఆది ఏంటి అంతం ఏంటి అని కానీ అసలు మనుషులంతం ఒకటే ఒకలాగే పుట్టినప్పుడు ఇన్ని మతాలు ఇన్ని దేవుళ్ళు ఇన్ని గుళ్ళు ఇన్ని గ్రంథాలు ఎందుకు పుట్టాయి ఎలా పుట్టాయి అని ఎప్పుడన్నా మీరు ఖచ్చితంగా మానవుడే కల్పించుకున్నాడు ఉదాహరణ చూడండి నాకు ఎవరైతే నాకు దేవుడి గురించి బోధించారో ఆ వ్యక్తినే నేను దేవుడిగా చేసుకోవడం తప్పు కదా అవునా లేదా ఉదాహరణకి నాకు మొహమ్మద్ ప్రవక్త వారు దేవుడి గురించి చెప్పారు దేవుడు అక్కడే ఉన్నాడు మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన సందే వారి ద్వారా వచ్చిన సందేశం ఏంటంటే కొల్హు అల్లాహు వహద్ అల్లాహుస్సమద్ లమ్మే కొల్హు హద్ చెప్పండి విశ్వసించండి నమ్మండి దేవుడు ఒకడే ఉన్నాడు ఆయన అద్వితీయుడు రెండు కానివాడు ఒక్కడే సమద్ ఆయన నిరాపేక్షపరుడు అంటే ఆయనకి ఎవరై అవసరము ఎవరు ఎక్కరా లేనివాడు ఎలాంటి బలహీనతలు లేనివాడు ఆయనకి ఆకలి వేదు అన్నం తనడు దాహం వేదు నీళ్లు తాగుడు అలిచిపోడు నిద్రపోడు బలహీనత లేనివాడు దేవుడు ఆయన ఎవరి సంతానము కాదు ఆయన కూడా ఎవరి సంతానము కాదు అంటే దేవుడికి సంతానం లేదు దేవుడు కూడా ఎవరి సంతానం కాదు దేవుడితో సరి సమానమైన వారు సాటిమేటి ఎవరూ లేరని మొహమ్మద్ ప్రవక్తారు చెప్పారు మరి మొహమ్మద్ ప్రవక్త చెప్పిన తర్వాత మొహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త నాకు ఇన్ని మంచి మాటలు చెప్పారు కాబట్టి ఏనే దేవుడు అంటే నా మూర్ఖత్వం కదా అవునా దేవుడి గురించి చెప్పిన వ్యక్తి దేవుడు కాడు సాయిబాబు వారు ఏం చెప్పారు సబ్కా మాలిక్ ఏక అన్నారు సబకా మాలిక్ మహు అని చెప్పలేదు దేవుడి గురించి స్పష్టంగా బోధించిన వారు సాయిబాబా వారు అవునా లేదా మనం రామాయణం చదివితే రాములవారి వారి గురించి కూడా ఉంటుంది రాములు వారు ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడైనా ఆ దైవ భక్తితోనే దేవుడిని ఆరాధించే జీవితం గడిపినట్టుగా ఉంటుంది రాముల వారు ఎవరంటే కౌశల్యదేవి కుమారుడు దశరథుడి కుమారుడు రాములవారు ఎవరంటే కౌశల్యదేవి కుమారుడు అవునా లవకశులు తండ్రి సీతకి భర్త లక్ష్మణుడికి అన్నయ్య ఒక రాజు వారు ఒక మనకి ఇన్స్పిరేషన్ వారి జీవితాన్ని చదివి మంచి ఏదో చూసి నేర్చుకోగలగాలి రోల్ మోడల్గా తీసుకోగలగాలి అవునా లేదా అంటే దైవ భక్తితో ఎలా జీవితం గడిపారో మనం నేర్చుకోవాలి యేసువారు ఉన్నారు బైబిల్లో యేసువారు ఒకటే చెప్పారు ఓ ఇజ్రాయల్ వినుము మన దేవుడైన ప్రభువు ఒక్కడే అద్వితీయుడు పరలోకమందు ఉన్నాడు అని చెప్పారు మన దేవుడు ఒక్కడే అన్నారు తప్ప మీ దేవుడు ఒక్కడే అని యేసువారు చెప్పలేదు మన దేవుడు అంటే యేసు కూడా దేవుడే ఉన్నారు అందుకే యేసువారి గురించి ఉంటుంది మార్కు స్వార్థలో ఆయన పెందల లేచి ఇంటి నుండి దూరంగా వెళ్ళి తెల్లవారుడుకు చాలా సమయం ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఆ ప్రార్థన చేయి చూడను అని ఉంటుంది యేసూరు ప్రార్థన చేస్తున్నారు ఏశువు కష్టకాలాల్లో కూడా దేవుడికి ప్రార్థన చేశారు దేవుడికి ప్రార్థన చేయమని చెప్పారు మరి ఇంతగా దేవుడి గురించి చెప్పినటువంటి ఏసువారినే దేవుడు అంటాము ఎంతవరకు సమానం ఎంతవరకు సమంజసం సరే ఆలోచించాలి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ఏ గురువులైతే ఏ పుణ్యపురుషులైతే ఏ గొప్పవారైతే మనకి దేవుడి గురించి బోధించి మంచి మంచి విద్య ఇచ్చి మంచి జీవన విధానం నేర్పారో వారు చనిపోయిన తర్వాత వారి మీద గౌరవం కొద్దీ వారినే దేవుడు లాంటి వాడని వాళ్ళనే దేవుడిగా చేసుకున్నాం మనం అర్థమవుతుంది ఇప్పుడు దర్గాలు ఉన్నాయి దర్గా అంటే ఏంటి సార్ ఒకప్పుడు బ్రతుకున్న ఒక మనిషి చనిపోతే అతనికి సమాధి చేయబడింది అంటే మనిషి చనిపోయాడు కాబట్టి సమాధి అయింది